అసెంబ్లీలో ఫైబర్ గ్రిడ్ వ్యవహారంపై దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడారు. పెగాసస్ స్పైవేర్ పెద్ద స్కామ్ అని అన్నారు. ఇది స్పైవేర్ స్కామ్లకు తల్లి వేరు లాంటిదని అన్నారు. ఫైబర్ గ్రిడ్ పెద్ద స్కామ్. ఈ టెండర్స్ లో భారీగా అవకతవకలు జరిగాయి. టెండర్లు వేయడానికి కంపెనీ ఏర్పాటు చేసి మూడేళ్లై ఉండాలి. కనీసం 350 కోట్లు ఉండాలన్నది టెండర్ కండిషన్. నిబంధనలు పాటించకుండా ఫైబర్ గ్రిడ్ ను టెరాస్ కంపెనీకి అప్పగించారు. అనుభవం లేని టెరాస్ కంపెనీకి ఫైబర్ గ్రిడ్ అప్పగించారని మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. ఫైబర్ గ్రిడ్ టెండర్లలో 5 కంపెనీలు పాల్గొన్నాయని, టెండర్లు వేయడానికి ఒక రోజు ముందు టెరాస్ సాఫ్ట్ కంపెనీని బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారని మంత్రి బాలినేని శ్రీనివాస ఆరోపించారు. టెరాస్ సాఫ్ట్ కంపెనీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడని, టెండర్లలో టెరాస్ సాఫ్ట్ కంపెనీ తక్కువ కోడ్ చెప్పినప్పటికీ వారికే టెండర్ దక్కిందని చెప్పారు. అధ్యక్ష, ఈ ఫైబర్ నెట్ సంబంధించి వేణుగోపాల్ గారు చెప్పినట్టు, అలాగే అప్పయ్య చౌదరి గారు చెప్పినట్టు చాలా అవతలకు జరిగినాయి అధ్యక్ష. అధ్యక్ష, 2015 సంవత్సరంలో ట్రిపుల్ ప్లే అంటే అధ్యక్ష నెట్ టీవీ టెలిఫోన్ అధ్యక్ష సౌకర్యం ఆంధ్రప్రదేశ్లోని గృహ వినియోగదారుల కోసం ఉద్దేశించి మెషినరీ మరియు పరికరములు కొనుగోలు నిమిత్తం 7/7/2015 నాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఫేజ్ 1 గ్రిడ్ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష. టెండర్లో 5 గురు పార్టిసిపేట్ చేశారు అధ్యక్ష. ఒకరు ఎల్ఎన్టీ అధ్యక్ష, 2 ఇద్దరు సెకండ్ స్టెర్లైట్ అధ్యక్ష, 3 టెరా సాఫ్ట్వేర్ అధ్యక్ష. అధ్యక్ష, ఈ టెరా సాఫ్ట్వేరు కన్సార్షియం విత్ హారిజన్ బ్రాడ్కాస్ట్ ఎల్ఎల్పి అండ్ హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అధ్యక్ష. అధ్యక్ష, 4వ పేరు కదా అధ్యక్ష, పేస్ పవర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధ్యక్ష. 5వది ఈఎంసీ అధ్యక్ష. అధ్యక్ష, అయితే టెరా సాఫ్ట్ కంపెనీ చెందిన వేమూరి హరిప్రసాద్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు అధ్యక్ష. ఈ టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టెరా సాఫ్ట్ టెరా సాఫ్ట్ కంపెనీ చంద్రబాబుకి అత్యంత సన్నిహితులని, బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంపెనీకి టెండర్లు ఇచ్చారు, వాళ్ళు నాసిరకంగా పనులు చేశారు. ఆ తర్వాత ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు. బ్లాక్ లిస్ట్ చేసిన అధికారి దాన్ని తొలగించారు, కానీ ఆయన కింద స్థాయి అధికారి దాన్ని తొలగించారు. బ్లాక్ లిస్ట్ లో ఉన్నప్పటికీ టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించారు. దీనికి అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారం ఉందే. నకిలీ సర్టిఫికెట్స్ కూడా పెట్టి అర్హత సాధించారు. కంపెనీ బ్లాక్ లిస్ట్లో ఉన్నప్పటికీ ఎల్ఐగా రావడానికి అనేక అవతకులు, అప్పటి ప్రభుత్వంలోని పెద్దలు మరియు అప్పటి అధికారులు ఈ విధంగా అధికారులు కుమ్మక్కై ప్రభుత్వం ఆదాయం దోచుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ టెరాసాఫ్ట్ సంబంధించి అంతకుముందు బ్లాక్ లిస్ట్లో ఉంది అధ్యక్ష. దాన్ని తొలగించే దానికోసం ఫైబర్ గ్రిడ్ టెండర్కి సంబంధించి బిడ్లో పాల్గొన్న అర్హత విషయంలో గత సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి రేషన్ దుకాణాలకు టెరాసాఫ్ట్ ద్వారా ఈపీఎస్ పరికరాల సప్లై నిర్వహణ నిమిత్తం వర్క్ ఆర్డర్ ఇవ్వటమైంది అధ్యక్ష. అయితే ఆ పరికరాలు నాసిరకంగా తేల్చడం జరిగింది అధ్యక్ష. ఆ కంపెనీకి సదరు కాంట్రాక్ట్తో పనులను నాణ్యత లేకుండా మరియు పని పూర్తి చేయడం విఫలమైనందున సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ 11/5/2015 లేఖ ద్వారా బ్లాక్ లిస్ట్ పెట్టమని తెలిపి ఉన్నారు అధ్యక్ష. ఈ విషయంలో ప్రభుత్వం విచారణ చేస్తోంది. దీనిలో ఎంత పెద్దవారున్నా వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా వీరికి శిక్ష పడుతోందని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 22/5/2015 టెరా సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారికి బ్లాక్ లిస్ట్ తొలగించవలసిందిగా కోరుతూ దరఖాస్తు చేసి ఉన్నారు అధ్యక్ష. మరి అధ్యక్ష, ఈ బ్లాక్ లిస్ట్ ని తొలగించాలంటే అధ్యక్ష, టెరా సాఫ్ట్ కంపెనీకి బ్లాక్ లిస్ట్ లో చేసిన అధికారం ఆ రోజు కమిషనర్ సివిల్ సప్లైస్ అధ్యక్ష జీవో నెంబర్ 94 ప్రకారం ఒక కంపెనీని బ్లాక్ లిస్ట్ తీసేయాలంటే అధికారి బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించే అధికారికే ఉంటుంది అధ్యక్ష. బ్లాక్ లిస్ట్లో ఉన్నప్పటికీ ఈ టెండర్లో పాల్గొనడానికి అర్హత లేనప్పటికీ ఏపీడిఎస్ వారు టెండర్ ప్రక్రియ పాల్గొనడానికి అవకాశం కల్పించి వారికి లబ్ధి చేకూర్చేదానికి ఈ విషయంలో అప్పటి ఉన్న పెద్దల ప్రమేయంతోనే జరిగింది అధ్యక్ష. అంటే ఒక్కరోజు ముందర బ్లాక్ లిస్ట్ ని తొలగించి వాళ్ళకి ఈ టెండర్ని వాళ్ళకి కట్టబెట్టారు అధ్యక్ష. టెరా సాఫ్ట్వేర్ కంపెనీ వారు మరి కన్సార్టియంలో మరో కంపెనీని తీసుకొచ్చి హిమాచల్ ఫ్యూచరిస్టిక్ అనే కంపెనీని తీసుకొచ్చి ఆ లిమిటెడ్లో రివైజ్ కన్సార్టియంగా ఏర్పరచుకొని అడ్డదారులో ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా అర్హత సాధించి అడ్డగోలుగా టెండర్ సంపాదించారు అధ్యక్ష. అధికారులు సంబంధిత మంత్రి ద్వారా
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫైల్ సర్క్యులేట్ చేసి నిబంధనల విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిన సంగతి మరి అందరి సభ్యులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇది ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష।